అమ్మా, ఇది మీ ఫోనేనా? కాదు. ఏది? జెనీ ఫోన్లో ఉంది. చా, కరెక్ట్గా గుర్తుపెట్టావు. సరే, ఇవ్వు, గంగకి ఇచ్చి పంపిస్తాను. నీకు టైం అయింది, బయలుదేరు. వెళ్ళేదారేగా, నేను ఇచ్చి వెళ్తాను. నిన్న నైట్ టేబుల్ కింద జరిగింది, చాలదా? చిన్న పిల్లి సిగ్గా లేదు. నిజంగా? ఫోన్ ఇవ్వు. ఏ హలో, ఏ పాల్, క్రిష్ మాట్లాడుతున్నాను. జెనీ నైట్ ఫోన్ ఇక్కడే వదిలేసింది. వాట్? ఖచ్చితంగా ఇంట్లో లేరా? సరే, వస్తున్నా. జెనీ సారా ఇద్దరు పొద్దు నుండి కనిపించట్లేదు. నేను వెళ్ళొస్తా. కాదు క్రిష్, నేను అప్పుడప్పుడు జెనీని ఇక్కడ రావడం చూశాను. నిన్న జరిగింది చూశారుగా. ఐఎమ్ రియలీ వారీ. పాల్, ఇట్స్ ఎ డిఫికల్ట్ ఏజ్. అనవసరంగా మనసులో పెట్టుకుని మీరు జెనీ. క్రిష్, క్రిష్ గోడు సారా. జెనీ, స్టాప్. జెనీ, 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 స్టాప్. జెనీ, ఎలా జాగ్రత్త. నువ్వు అక్కడికి ఎందుకు ఇలా? నిన్నే అడిగేది, ఎందుకు అటు వెళ్ళావు? నోరు తెరిచి ఏమైనా చెప్పు. లెట్ మీ డీల్ విత్ దిస్. పడుకోబెట్టండి. What's happening to her? Jenny. This is Mr. Paul and his daughter Jennifer. Nice to meet you. Same here, sir. Yeah. Hi. Sare, meer iddaru na cabin lo wait cheyandi, nenu pilustanu. Sure. Paul. Nana. I'll be outside. Okay? హాయ్. హాయ్. ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్, ఓకే? నువ్వు ఇక్కడ
ఏదైనా మాట్లాడచ్చు. ఎవరు నిన్ను తప్పుగా అనుకోరు. నువ్విక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది. పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ. సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు. ఎవరు? అలా అంటే ఇక్కడ నుంచి పొండి అని అర్థం చైనీస్లో. నీకు చైనీస్ తెలుసా? లేదు, నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా? పోయిన ఫ్రైడే, ఫ్రైడే ది 13th రాత్రి ఓ 2 అయిందేమో. ఏ సారా, నేను లోపల ఉన్నాను. సారా, నేను లోపల ఉన్నానని చెప్పానా? వస్తున్నాను, ఉండు. చెప్పావా? లేదు, నేను చెప్పినా నమ్మరు. అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూశారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు? ఈ రోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది, వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉందనుకున్నాను, అంతే. కరెక్ట్. మీ స్థానంలో జర్నీ ఉండుంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ డూ యూ మీన్? వెల్, నేను జర్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? కర్నల్ సార్, మీరు చని రామా రామా జని లోపలికెళ్ళు. జని,
మీరు? నేను యాత్రికుణ్ణి. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కరుణ్ చెప్పారు. దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు, అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. జెనీ, ఇట్స్ లేట్, పడుకో. కమాన్. సార్, మీరు చెప్పినట్టు జెన్నీని బయటికి తీసుకున్నాను సార్. మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. ఇదే జెనీ రూమ్. 5 మినిట్స్. పొద్దున్న జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బాగానే అయింది. ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 డేస్ షుల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. ఫ్యాంటాస్టిక్. వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా? షూర్. దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పిల్ల చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ని రా, అన్ని చూడొచ్చు. హాయ్ బేబీ, పాల్ ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళొస్తా. నాకు టీ పెడతావా? క్రిష్, కొన్ని రోజులుగా నాకు డౌట్. అనిలు ఇదా అదా? రోజు రాత్రి ఇక్కడికి వచ్చాక పడుకుంటున్నాను, సో ఇదేమో నిర్ణయం ఉంటుంది. హే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు, కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా, వేరే ఇంటికి వెళ్తారా, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా, అది పాల్ చూసుకుంటారు. నువ్వు నీ పని మాత్రం చూసుకో. అయితే జెనీని అలాగే వదిలేమంటావా? చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా? లక్ష్మి, నేను డాక్టర్ని, తను నా పేషెంట్, అంతే. నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం. తనకు బాగా అయినంతవరకు నేనే చూసుకుంటాను, చూస్తాను.